విశ్రాంతి వేళ అశాంతి ఈ ఏడాది మార్చి తర్వాత రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులెవరికి పెన్షన్ ప్రయోజనాలు అందలేదు సర్వీస్ మొత్తం ప్రతి నెల సిఎఫ్ ఖాతాలో పిఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకున్న సొమ్ములు దక్కలేదు ఉద్యోగుల జీతాల నుంచి మించి మినహాయించుకునే ఏపీజిఎల్ఐ సొమ్మును రిటైర్మెంట్ వెంటనే ఇచ్చేయాలి కానీ దాదాపు ఏడాదిగా ఇవ్వడం లేదు రిటైర్మెంట్ తర్వాత జీతంలో సగం కంటే తక్కువ మొత్తం పెన్షన్గా వస్తుంది కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నవారికి అది కూడా రాదు ఈ నేపథ్యంలో సర్వీసులో ఉండగా దాచుకున్న పిఎఫ్ ఏపిజిఎల్ఐ ప్రభుత్వం ఇచ్చే గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్పై గంపిడి ఆశలు పెట్టుకుంటాం రిటైర్మెంట్ రోజున అందబోయే డబ్బును బట్టి ప్రణాళికలు వేసుకుంటాం ఇప్పుడు ఆ సొమ్ము కోసము ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి రిటైర్ అయిన ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు హామీలో భాగంగా వచ్చిన సిపిఎస్ రద్దు ఖచ్చితంగా చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా ఇప్పటి వరకు కూడా సిపిఎస్ రద్దుకు నోచుకోలేదు అయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానమే కావాలి అని చెప్పి డిమాండ్లు అయితే చేస్తున్నారు అయితే లెవెన్త్ పిఎస్సి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నారు పిఆర్సికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి యాభై ఐదు శాతం ఫిట్మెంట్తో మాకు పిఆర్సి అందాలని చెప్పి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పత్రాలు కూడా అందజేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగా విలవిల కూడా అవుతున్నారు గతంలో వీట్కోలు రోజే అన్ని ప్రయోజనాలు వచ్చేవి అయితే జగన్ సర్కార్లో మారిపోయిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ మెయిన్ టటిల్తో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పిఆర్సి వెంటనే అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని పాత పెన్షన్ విధానమే కావాలని కోరుకుంటూ ఉన్నారు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి మనకి ధర్నాలు కూడా చేపడతామని చెప్పి ఉద్యోగులు కూడా చెప్పడం జరిగింది దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సిపిఎస్ రద్దు చేస్తామంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై న ఇరవై ఆరు నెలలైనా ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సమీక చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ జి హృదయరాజులు ఒక ప్రకటనలో విమర్శించారు గతంలో చేసిన అనేక పోరాటాల వల్ల ఆ ఉద్యోగులకి గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సౌలభ్యం సాధించుకున్నామన్నారు సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఒకటిన ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం ల్యాప్టాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి నిరసన కార్యక్రమాల్లో సభల్లో జేఏసీ తరఫున జిల్లా శాఖలు మద్దతు ఇచ్చి కార్యక్రమాల్లో పాల్గొనవాలని బండి శ్రీనివాసరావు జీ హృదయ రోజులు జరిగింది సో ఇదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లై సంబంధించిన పీఆర్సిక్ కానివ్వండి సిపిఎస్ రద్దు కానివ్వండి దాని గురించి వచ్చిన అప్డేట్స్ థ్యాంక్ యూ